గాయత్రి వంటింటికి స్వాగతం. నేను ఇక్కడ చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayathri@gayathrivantillu.com ద్వారా తెలియపరచగలరు. ఈరోజు గాయత్రి వంటింట్లో మొలకుట్టాలు తయారు చేయడం నేర్చుకుందాం. ఇది కేరళ వంటకం. దీనికి కావలసిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. కందిపప్పు ఒక చిన్న గ్లాసుడు, బీరకాయలు 1/2 కిలో, బంగాళదుంప 1 90 గ్రాములు, క్యారెట్ 1 90 గ్రాములు, సొరకాయ 1/2 కిలో, కంద 150 గ్రాములు, బెంగుళూరు వంకాయ 150 గ్రాములు, పచ్చి బఠానీలు 1 చిన్న గ్లాసుడు, నీళ్లు సుమారు 50 మిల్లీలీటర్లు, పసుపు 1/2 టీ స్పూను, ఉప్పు రుచికి తగినంత, తరిగి ఉంచుకున్న కొత్తిమీర 3 టేబుల్ స్పూన్లు. పేస్ట్ తయారు చేసుకోవడానికి 1/4 కొబ్బరి, జీలకర్ర 1.5 టీ స్పూన్లు, ఎండుమిరపకాయలు 7. తిరగమూతకి కావలసిన సామాన్లు ఇప్పుడు చూద్దాం. జీలకర్ర 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, మెంతులు 2-3 గింజలు, ఇంగువ 1/8 టీ స్పూను, కరివేపాకు కొద్దిగా. ఈ మొలకుట్టాలు తయారు చేసుకునే ముందు చేసుకునే ప్రిపరేషన్స్ ఏమేమిటో ఇప్పుడు చూద్దాం. ముందుగా కందిపప్పు తీసుకుని బాగా కడిగి దానిలో నీళ్లు పోసి కుక్కర్లో పెట్టి ఉడికించండి. కుక్కర్లో ఫస్ట్ విజిల్ వచ్చే ముందర సిమ్లో పెట్టి 15 నిమిషాలు ఉడికించుకుంటే పప్పు చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు కందని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. అలాగే బెంగుళూరు వంకాయను కూడా పైపెచ్చి తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన ఉంచుకోండి. క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకు పెట్టుకోండి. అలాగే బంగాళదుంపల్ని కడుక్కుని పెచ్చు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. బీరకాయ పెచ్చు తీసి ఆ పొట్టును కూడా సన్నగా తరుక్కుని పక్కన ఉంచుకోండి. బీరకాయలనేమో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అట్లాగే సొరకాయ కూడా పెచ్చు తీసి ఒక ప్లేట్లో పక్కన ఉంచుకోండి. పెచ్చు తీసిన సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ బఠానీ గింజలతో పాటు ఒక మైక్రోవేవ్ బౌల్లోకి తీసుకుని 50 మిల్లీలీటర్ల నీళ్లు పోసి దాన్ని మూత ఏటవాలుగా పెట్టి 5 నిమిషాల పాటు మైక్రోవేవ్ హై చేయండి. ఆ తర్వాత ఒకసారి స్పూన్తో కలిపి మీడియం పవర్లో 10 నిమిషాల పాటు మైక్రోవేవ్ చేసుకోండి. ఆ తర్వాత 5 నిమిషాలు స్టాండింగ్ టైం ఇచ్చి చూస్తే మీకు ముక్కలు చక్కగా ఉడికి ఉంటాయి. ముక్కని చేత్తో పట్టుకుని చూస్తే మెత్తగా చక్కగా ఉడికి ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం పేస్ట్ తయారు చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. దాంట్లోకి ఈ బీరకాయ పొట్టు అలాగే సొరకాయ పెచ్చు వేసుకోండి. దానికి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ కొబ్బరిని కూడా ఆ మిక్సీ జార్లో వేసుకోండి. ఆ తర్వాత జీలకర్ర అలాగే ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోండి. పేస్ట్ చాలా మెత్తగా ఉండాలి, అది చాలా ముఖ్యం అన్నమాట. రుచంతా దానిలోనే ఉంది. వేళ్లతో ముట్టుకొని చూస్తే కసాకసామంటూ తగలకూడదు. బాగా మెత్తగా ఫైన్ పేస్ట్ తయారు చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం మొలకుట్టాలు తయారు చేసే విధానం చూద్దాం. ఇప్పుడు ఈ కుక్కర్ చల్లారిన తర్వాత ఆ పప్పుని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని చిలకండి. ఈ పప్పులో ఈ ఉడికించుకున్న ముక్కల్ని వేసుకుని కలపండి. ఆ తర్వాత ఈ రుబ్బి ఉంచుకున్న పేస్ట్ను కూడా వేసి కలుపుకోండి. ఆ తర్వాత పసుపు ఉప్పు ఇవి వేసి కలపండి. ఇప్పుడు చిక్కగా అనిపిస్తోంది కదా, ఇక్కడ దీంట్లో కొద్దిగా నీళ్లు పోసి
దాన్ని పాళానికి తెచ్చుకోండి. పులుసల్లే ఉండాలన్నమాట మనకి. ఆ రకంగా వచ్చేదాకా నీళ్లు పోసుకొని కలుపుకోండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి అలా సన్నని సగం మీద ఉడకనివ్వండి. మనకది బాయిల్కి రావాలన్నమాట. ఇప్పుడు మనం దీనికి తిరగమూత వేసుకుందాం. దానికి ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టి దాంట్లో నూనె వేసి కాయండి. నూనె కాగాక ఆవాలు వేసి ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మెంతులు కూడా వేయండి. మెంతులు కూడా వేసిన తర్వాత జీలకర్ర వేసి కలుపుకోండి. ఆ తర్వాత కరివేపాకు, చివరిగా ఇంగువ వేసి బాగా ఫ్రై చేసుకుని ఈ వేయించుకున్న తిరగమూతనంతటిని తీసుకెళ్ళి ఆ ఉడుకుతున్న మొలకొట్టాల్లో వేసి కలుపుకోండి. ఇప్పుడు తరిగి ఉంచుకున్న కొత్తిమీరలో సహం తీసుకుని ఇందులో వేసేసి కలిపేసేయండి. కలిపి మూత పెట్టేసేసి ఒక అరగంట పాటు పక్కన ఉంచితే ఫ్లేవర్స్ అన్నీ ఒకదానికొకటి పట్టి మంచి రుచిగా తయారవుతుందన్నమాట. తినబోయే ముందర తరిగి ఉంచుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన ఈ మొలకొట్టాలని మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.com లో చూడొచ్చు.